Hi friends, welcome to Sukuthi's Home. In this video, I will show you how to do the paramannam. I will show you how to do the paramannam. This paramannam is done in the area and the area. I will show you how to do the paramannam. This process will be perfect for the first time. I will show you how to do the process. First, I will show you a small glass of tea glass B. ఈ బియ్యంలో 1 టీస్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనం నైవేద్యంగా పాలు పొంగించి పరమన్నం చేసేటప్పుడు బియ్యం కడగకుండా ఇలా నెయ్యి కలుపుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ముందుగా నెయ్యి గ్లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇక్క నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయితే పాలు పొంగిద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని పొంగించుకోవాలి. ఇక్కడైతే నేను పరమన్నం వరకే చూపిస్తున్నాను కాబట్టి ప్రాసెస్ ఏం చేయలేదు. ఇక్కడ బియ్యం ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తో 7 గ్లాసులు పాలు తీసుకోవాలి. ఒకవేళ కొత్త బియ్యం అయితే 6 గ్లాసులు పాలు సరిపోతాయండి. దేవుడికి పరమన్నం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్లు పోయకూడదండి. ఒకవేళ మీరు నీళ్లు కలపాలి అనుకుంటే ముందుగానే పాలలో కలిపి తీసుకోవాలి, కానీ డైరెక్ట్ గా నీళ్లు పరమన్నంలో వేయకూడదు. అలాగే పాలు పొంగే వరకు మూత పెట్టకూడదండి. ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. ఇక్కడైతే నేను పొంగించలేదు, దేవుడికి చేయట్లేదు కాబట్టి నేను ప్రాసెస్ వరకే చేస్తున్నాను కాబట్టి పొంగే వరకు ఉంచలేదు, బియ్యం వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండల్లాగా అవుతాయండి లోపల. అలాగే దేవుడికి పరమన్నం చేసేటప్పుడు ఆవు పాలను తీసుకుంటే చాలా మంచిదండి. రథసప్తమి రోజు మాత్రం తప్పకుండా ఆవు పాలతోనే పాలు పొంగించుకుంటారండి. ఇలా మధ్య మధ్యలో మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలని ఒక గ్లాస్కి 7 గ్లాసులు అనేది ఒకేసారి వేయక్కర్లేదండి. మొదట మనం ఒక 5 గ్లాసులు పోసుకొని తర్వాత లాస్ట్లో ఒక 2 గ్లాసెస్ అయినా పోసుకోవచ్చు, కానీ 7 గ్లాసులు అయితే కరెక్ట్గా పడతాయండి. ఇలా పొంగొచ్చినప్పుడల్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బియ్యం కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది రైస్. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మిక్స్ చేసుకొని ఇక్కడ రైస్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. ఈ 20% కూడా కుక్ అయ్యేలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం బియ్యం ఎంత అయితే తీసుకున్నామో అంతా బెల్లం తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తడిచే వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మరిగించుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇలా కరిగించి యాడ్ చేసుకోవడం వల్ల పరమన్నంకి మంచిగా పడుతుందండి, పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పులు అలాగే హాఫ్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అయితే నార్మల్గా మనం పరమన్నం చేసేటప్పుడు దేవుడికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము, ఒక్క రథసప్తమి రోజు మాత్రం డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయమండి. సూర్య భగవానుడికి మెత్తగా పెట్టాలండి పరమన్నం, అందుకే వేయము. వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పరమన్నం చేసేటప్పుడు రైస్ అనేది 100% కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేయాలి. అలాగే మనం యాడ్ చేసేటప్పుడు పాలు లేకుండా గట్టిపడిపోవాలండి రైస్ అంతా. చూడండి, ఇక్కడ 100% కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత బెల్లం వాటర్ని ఇక్కడ వడగట్టుకుందాం, నలకలు ఏం రాకుండా ఉంటాయి. చూడండి ఎన్ని నలకలు వచ్చేసాయో. బెల్లం యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్ అవ్వదండి, అందుకే ముందుగానే రైస్ మొత్తం కుక్ అయిపోవాలి, మెత్తగా అవ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని వదిలేయాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొనే. అలాగే దేవుడికి ప్రసాదంగా పరమన్నం చేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ ఆపే ముందు నెయ్యి వేసుకొని మాత్రమే స్టవ్ ఆపాలి. దీనిలో కూడా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. చూడండి పరమన్నం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ పరమన్నం బెల్లంని బట్టి కలర్ అనేది వస్తుందండి. బెల్లం కొంచెం రెడ్గా ఉంటే పరమన్నం అనేది ఎల్లోయిష్గా వస్తుంది. చూసారు కదండి పర్ఫెక్ట్గా పరమన్నం ఎలా తయారు చేసుకోవాలనేది. మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.